నిరంతర వార్తా స్రవంతి మదన్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. కర్నూలు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో గాండ్ల శ్రీనివాసులు ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. పారిశ్రామికవేత్తగా చిరపరిచితుడైన గాండ్ల శ్రీనివాసులు బీజేపీ నాయకుడిగా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. అలాగే ఆయన ఈ నేపథ్యంలోనే సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా తన వంతు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా బీజేపీ నాయకుడైన గాండ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాండ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం తన పూర్వజన్మ సుకృతంగా పేర్కొన్నారు. వారికి సేవ చేసే భాగ్యం కల్పించిన తల్లిదండ్రులకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక ప్రముఖ న్యాయవాది టి మాధవరెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తున్న గాండ్ల శ్రీనివాసులకు భగవంతుని ఆశీర్వాదం సదా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు దమ్మాల వెంకట సుబ్బయ్య, శివకృష్ణ యాదవ్, అలాగే మండల అధ్యక్షుడు శరత్ చంద్ర కుమార్ తో పాటు యాదగిరి, శివరామిరెడ్డి, ఆంజనేయులు, మద్దయ్య, అలాగే జనసేన నాయకులు గబ్బర్ సింగ్, భాస్కర్, ఇంకా ప్రియదర్శిని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరో తాజా అంశంతో మళ్లీ కలుసుకుందాం. ఇందుకొరకు నిరంతర సమాచార స్రవంతి మదన్ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ జర్నలిస్టు మదన్ మోహన్.